पिता पुत्र पवित्र आत्म नामोमन आमीन। प्रिया स्नेहितुलारा मी अंदरिकी देवुनि यॊक्क आशीस्सुलनु तेलियजेस्तू ईनाडु तल्लि श्री सभ పునీత అంతోని వారి పండుగను కొనియాడుతూ ఉండగా ఈ యొక్క పునీతిని అడుగుజాడల్లో మనం పయనిస్తూ మరి వారు చేసినటువంటి ప్రార్థన జీవితాన్ని మనం అన్వయించుకుందాం. దైవ పిలుపు మానవ మాత్రులకు అర్థం కాదు. సృష్టిలోని ప్రతి జీవి పుట్టుకకో పరమార్థం ఉంది. దేవుడు తన పోలికతో ఎంతో ప్రతిష్టాత్మకంగా సృష్టించుకున్న మానవుని జీవన పరమార్థం ఇంకెంత గొప్పగా ఉంటుందో ఊహించని విషయం. దేవుని ప్రణాళికలో మనమంతా భాగస్వాములమే. అయితే దేవుని పిలుపు విని తమ యొక్క జీవితాలను సైతం దేవునికి త్యాగం చేసుకున్న వారు కొందరు మాత్రమే ఉన్నారు. అటువంటి వారిలో బహు కొద్ది మంది తాము నమ్ముకున్న దేవుని కోసం జీవితాంతం కట్టుబడి జీవించి మత సాక్షులుగా శ్రీ సభ విశ్వాస పునాదులుగా మనకు ఆదర్శ మూర్తులుగా నిలిచారు. అటువంటి వారిలో పునీత అంతోని వారు ఒకరు. ఒకరోజు మనమంతా కూడా పునీత అంతోని వారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ముందుగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పునీత అంతోని వారు ఒక వినూత్నమైన ప్రేరణతో క్రైస్తవ విశ్వాసానికి జీవం పోశారు. ఆధునిక కాల అనుగుణంగా శ్రీ సభలో తనకంటూ చెరగని ముద్ర వేశారు. దైవ ప్రేరణతో కాలినడకన ఎన్నో ప్రాంతాలను సందర్శించి దైవ వాక్కును ఎందరికో అందించారు. ఆయన వాక్యం బోధిస్తూ ఉంటే మనుషులు మాత్రమే కాదు, ప్రకృతి నోరు లేని జంతువులు సైతం ఆధ్యాత్మిక పరవశంతో పులకరించిపోయేవి. ఒక సందర్భంలో గాడిది కూడా పునీత అంతోని వారి చేతిలో ఉన్న దివ్య సప్రసాదాన్ని చూసి వినమ్రతతో మోకాళ్ళుని వంచింది. దైవభక్తితో దైవశక్తితో ఆయన ఎన్నో అద్భుతాలు కూడా చేశాడు. మన శ్రీ సభ పునీత అంతోని వారి అద్భుతాల అంతోని వారు అని కూడా పిలుస్తూ ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి లభింపచేసే గొప్ప శక్తి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థనకు ఉంది అని క్రైస్తవ విశ్వాసం. పండుగ సందర్భంగా పునీత అంతోని వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. పునీత అంతోని వారు ఆగస్టు 15, 1190 దేవమాత మోక్షారోపణం మహోత్సవం నాడు జన్మించారు. అందుకనే ఆ పునీతునికి తల్లి దేవమాత అంటే అమిత ప్రేమ, భక్తి, విశ్వాసం. తన ఇంటికి ఎదురుగా ఉన్న కేథడ్రల్ దేవాలయంలో ఆ పవిత్ర సమయంలో ఫెర్నాండోగా నామకరణం చేసింది. శాంతి ప్రియుడు అని ఆ పేరుకు అర్థం. ఫెర్నాండో ప్రథమ సంతానం కాబట్టి యుక్త వయసులో ఉన్న తల్లిదండ్రులు పూర్తి శ్రద్ధను తీసుకున్నారు. అలన పాలన లాలనతో పాటు ప్రేమతో రంగరించిన భక్తిని కథోలిక విలువలను నేర్పించారు. అనురాగంతో ఎదురుతూగే విద్య విజ్ఞానమందు అధిక ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆ చిన్నారి వయసులో అన్నిటికన్నా మిన్నగా ప్రార్థన యందు మక్కువ కనబరిచాడు. బుజ్జి పలుకులతో క్రీస్తు నామం అనుదిన జపాలను జపిస్తూ విశ్వాస సత్యాలను మన్నం చేసేవారు. చిన్న ప్రాయం నుండియే అంతోని వారు చేసిన అద్భుతాలు కోకొల్లలు. ఒకమారు తండ్రి మార్టిన్తో కలిసి ఊరు వెలుపులా ఉన్న తోటలోనికి వెళ్ళాడు. ఆ సంవత్సరం పంట బాగా పండింది, కానీ పక్షుల బెడద ఎక్కువగా ఉంది. అందుకని పక్షుల్ని త్రోలే పని అంతోనికి అప్పగించి మార్టిన్ పొలం పనిలో లీనమయ్యాడు. తండ్రి అప్పగించిన పనిని ఎంతో శ్రద్ధగా చూస్తున్న సమయంలో
దూరాన గుడి కనిపించింది. అతనిలో ప్రార్థనా శక్తి ఒకసారిగా పెల్లుబుకింది. ఒక ప్రక్క బాధ్యత, మరొక ప్రక్క ప్రార్థనా శక్తి. దైవ చిత్తం తెలుసుకోవడానికి కొద్దిసేపు ప్రార్థనలో గడిపాడు. పెదప పక్షులన్నింటినీ పిలిచి ప్రక్కనే ఉన్న ఫామ్ హౌస్కి వాటిని తీసుకుని వెళ్ళి తాళం పెట్టాడు. తానేమో గుడికి వెళ్ళి ప్రార్థనలో లీనమై మైమర్చిపోయాడు. సాయంత్రం వరకు కనిపించని కుమారుని వెతుక్కుంటూ గుడిని చేరుకున్నాడు మార్టిన్. అక్కడ పూర్తి ప్రార్థనలో లీనమై ఉన్న కుమారుని చూసిన తండ్రి హృదయ ఆనందముతో నిండిపోయింది. కొంతసేపటికి తండ్రిని గమనించిన అంతోనీ పొలంలో పక్షులన్నిటినీ తానెలా బంధించినది తండ్రికి చూపించి ప్రేమతో వాటిని పలుకరించి తలుపులను తెరచి వాటిని పంపివేశాడు. అవి కూడా అభిమానంతో అతని వంక చూసి సంతోషంగా ఆకాశంలోనికి ఎగిరిపోయాయి. అంతోని వారు గొప్ప విద్వాంసుడు. ఇలా ఇప్పటిలాగా ఆ రోజుల్లో పాఠశాలలు లేవు. చదువు అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ధనవంతుల పిల్లలు మాత్రమే కథడ్రల్ పాఠశాలల్లో చదువుకునేవారు. అంతోని వారి మామయ్య ఉపాధ్యాయులు కావడంతో అంతోని వారికి చదువుకోవటానికి తగిన ప్రోత్సాహం, ఆదరణ లభించింది. పాఠశాలలో విద్యాబుద్ధులతో పాటు ఆధ్యాత్మిక విషయాలు నేర్పించేవారు. అంతోని వారు క్రమము తప్పకుండా దేవాలయానికి వెళుతూ పూజలో వత్తాసు చేస్తూ గురువుల ప్రసంగాలను భక్తి శ్రద్ధలతో ఆలకించేవారు. పునీతుల జీవితాలను క్షుణ్ణంగా ధ్యానించడంగా మారి నా శ్రీ సభసేవకు సేవ చేయాలి అనే బలమైన ఆలోచన అంతోని వారి హృదయంలో మొదలయ్యింది. గురు అభ్యాసం ఏ విధంగా జరిగింది అంటే, పునీత అంతోని వారు తన 15వ ఏట లిస్బన్ పట్టణంలో అగస్తీన వారి ఆశ్రమంలో చేరారు. ఆ ఆశ్రమం మనకు పరిపూర్ణమైన ఒక నూతన ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. గురుత్వ పంతస్తుని చేరుకోవటానికి నూతన మార్గాన్ని చూపింది. కానీ తరచుగా తన దగ్గరకు వస్తుండే బంధుమిత్రుల వలన అతనికి మౌన ప్రార్థన జీవితానికి ఆటంకం కలగటంతో అగస్తీన్ వారి ఆశ్రమం నుంచి పోర్చుగల్ రాజధాని కోయింబ్రా పట్టణంలో గల పరిశుద్ధ శిల్వ మఠానికి మారారు. పునీత పాదవాపురంతోని వారు 9 సంవత్సరాల సుదీర్ఘకాల తన గురుత్వపు శిక్షణలో ఆ ఆశ్రమంలోని విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు అంతోని వారి భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేశాయి. గురుపట్టాభిషేకము అక్కడ పీఠాధిపతి 2వ అల్ఫోన్స్ రాజు చేతిలో కీలుబొమ్మగా మారటం, గురువులు విద్యార్థులు పాపపు అంధకారంలో నడుస్తూ చెడు ప్రవర్తనలోనికి మారటం పునీత అంతోని వారి ఆత్మ ఘోషించింది. ఆధ్యాత్మిక సత్యం పవిత్రతే. పవిత్రత లేని వ్యక్తి యథార్థవంతమైన ఉపదేశకుడు కాజాలడు. వేద విద్యని హృదయంగమం చేసుకోలేడు. సత్య సందీప్త వ్యక్తిగా ఉండటం అనివార్యం. అధికారం, ఐశ్వర్యం, వైభోగం శాశ్వతం కావు. ఆశ్రమంలో చేరినది యేసు అనుసరించటానికే కాని తప్ప సుఖమయ జీవితానికి అనుభవించటానికి కాదని కొన్ని బుద్ధి మాటలు చెప్పి ఆశ్రమాన్ని కొంతవరకు సంస్కరించగలిగారు. క్రీస్తు శకం 1220లో పవిత్ర గురుభట్టాభిషేకం పొందారు. ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించిన చేపలు. సముద్రంలోని చేపల్లారా దేవుని స్తుతించుడి. అక్కడ అంతోని వారు ఒక్కసారి రిమిని ప్రాంతంలో బోధిస్తూ ఉండగా ఎవరును ఆయన బోధను పట్టించుకోలేదు. పైగా అసభ్యంగా ప్రవర్తించసాగారు. ఆ పరిస్థితిని గమనించిన పునీత అంతోని వారు సమీపంలో ఉన్న నదిని చేరి, సముద్ర చేపల్లారా రండి, దేవుని వాక్యాన్ని వినండి అని అన్నాడు.
వెంటనే లెక్కలేనన్ని చేపలు అతని చుట్టూ చేరాయి. అంతోని ప్రసంగిస్తుంటే చేపలు తలలు పైకెత్తి చూస్తూ ఉన్నాయి. చేపల్లారా, మీరు దేవుని స్తుతించండి. దేవుడు మీకు నీళ్లునిచ్చాడు, మీరు బ్రతకడానికి ప్రతిరోజు ఆహారం ఇస్తున్నాడు. ఎంత అద్భుతం! ప్రసంగం పూర్తయ్యే వరకు అవి కదలకుండా అలాగే ఆలకించి చివరిలో అంతోని వారి దీవెన పొంది వెళ్ళిపోయాయి. ఆగిన వర్షం. ఒకరోజు అంతోని వారు ప్రసంగిస్తూ ఉండగా పెద్ద వర్షం మొదలైంది. ప్రజలంతా వెళ్ళిపోవాలనుకుంటుగా ఉండగా, నాకేమీ కాదు, మీరంతా మీరున్న స్థలాల్లోనే కూర్చోండి అన్నారు అంతోని వారు. చుట్టూ పెద్ద వర్షం వచ్చింది, కానీ అక్కడ కూర్చున్న వారిపై ఒక్క చినుకు కూడా పడలేదు, ఎవరు తడిసిపోలేదు. అంతోని వారు ఎల్లప్పుడూ సిలువను చేతిలో ఉంచుకొని బోధించేవారు. ప్రతిదినం పూజలో యేసును చూడండి అని, చేతులు విశాలంగా ఉన్నాయి, మిమ్మల్ని శిక్షించడానికి కాదు, క్షమించడానికి, మిమ్మల్ని వేరు చేయడానికి కాదు, ఐక్యంగా ఉంచడానికి అని బోధించేవారు. క్రీస్తు ప్రేమను అనుభవించి క్రీస్తు లేని జీవితం శూన్యం అని తరచూ అందరికీ చెప్తూ ఉండేవారు. బాలయేసును ముద్దాడిన భాగ్యవంతుడు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల అంతోని వారు రాత్రి వేళ సరిగా నిద్రించేవారు కాదు, తరచూ తలనొప్పితో బాధపడేవారు. ఒక రాత్రి ఆ విధంగా తలనొప్పితో బాధపడుతూ ఉండగా స్వర్గం నుండి ఒక దివ్య వెలుగు ఆ గదిలోనికి ప్రవేశించింది. ఆ పరమ వెలుగుల మధ్య చిన్నారి బాలయేసు ప్రత్యక్షమయ్యారు. చిరునవ్వులతో అంతోని వారి చేతుల్లోని పరిశుద్ధ గ్రంథంపై మోకరించి తన పవిత్ర హస్తాలతో అంతోని వారి నోటి నొసటిపై మృదువుగా రాశారు. ఆ సమయంలో అటువైపుగా వచ్చిన మిత్రుడు టిస్సో కూడా కుటీర కిటికీ గుండా ఆదివ్య దర్శన భాగ్యాన్ని పొందాడు. అందువల్లనే అంతోని వారి స్వరూపంలో బైబుల్ పైన ఉన్న బాలయేసును ఎత్తుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పోగొట్టుకున్న వాటిని తిరిగి లభింపజేసే గొప్ప వరం అంతోని వారికి ఉంది. పాపం వలన మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాలను, ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి ప్రసాదించమని పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని వేడుకుందాం. అంతోని వారి తల్లిదండ్రులు బిడ్డను భక్తి మార్గంలో పెంచినట్లు మనం కూడా మన పిల్లలను ఆ విధంగానే పెంచాలి, గుడికి అలవాటు చేయాలి, కథోలిక సత్యాలు బోధించాలి. మంగళవారాలు అంతోని వారికి అంకితమిస్తూ చాలా చోట్ల ప్రియా స్నేహితులారా, మరి ఈనాడు ఈ గొప్ప పునీతుని యొక్క జీవిత విశేషాలను మనం ధ్యానించగా ఆయన జీవితం ద్వారా అనేక మేలులను పొంది ప్రభునిలో మనలందరినీ నడిపించడానికి ఆయన అద్భుతాలు ఆనాడు చేశారు. మరి వేడుకున్న వారికి ఆశీర్వదింపబడుతూ ఈనాడు చేస్తూ ఉన్నారంటలో సందేహం లేదు. ఈ యొక్క పునీతిని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన యొక్క జీవితాలు దీవించబడాలని, మన కుటుంబాలు దీవించబడాలని, మంచి ఆయురారోగ్యాలు రావాలని పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున